స్ట్రెయిట్ టు ద పాయింట్. సిబిఐ కేంద్ర ప్రభుత్వం చేతిలో కిలువమ్ములా మారిపోయిందా, పంజరంలో రామచిలుకలాగా ఉండిపోతోందా, ఇదే అంశం మరొకసారి తెరపైకి వచ్చింది. సిబిఐకి స్వయం ప్రతిపత్తి కల్పించే దిశగా అడుగులు వేయాలని చెప్పి మద్రాస్ హైకోర్టు చేసిన సంచలన వ్యాఖ్యలు ప్రస్తుతం మరోసారి చర్చనీయాంశం అవుతున్నాయి. ఈ చట్ట సంస్థల్ని కేంద్ర ప్రభుత్వం ఏ సందర్భాల్లో గతంలో ప్రయోగించింది, ప్రభుత్వం ఏదైనా సరే ఇలాగే జరుగుతోందనే ఒక ఆవేదన వ్యక్తమవుతున్న తరుణంలో ఇదే అంశంపై మాట్లాడబోతున్నావు. శంకర పద్మశ్రీ గారు ప్రస్తుతం కాంగ్రెస్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఉన్నారు, మన డిస్కషన్లో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నారు. నమస్కారం శంకర పద్మశ్రీ గారు. అలాగే రఘునాథ్ బాబు గారు జాయిన్ అవుతారు కాసేపట్లో. వారు భారతీయ జనతా పార్టీ నాయకులు, అందరికీ సుపరిచితులు. అండ్ అలాగే సిబిఐ ఫార్మర్ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ గారు కూడా జాయిన్ కాబోతున్నారు ఈ డిస్కషన్ని. మొట్టమొదట పద్మశ్రీ గారు, పార్టీలకు అతీతంగా ఇది కరెక్టా కాదా, చట్ట సంస్థలు ముఖ్యంగా సిబిఐని ఇష్టానుసారంగా మీ ప్రభుత్వం కూడా వారి వాడింది, ఇప్పటి ప్రభుత్వం కూడా వాడుతోందనే ఆ విమర్శలు వస్తున్నాయి? గుడ్ ఈవినింగ్ స్వప్న గారు, అందరికీ నమస్కారం అండి. రైట్, నమస్కారం. రాజకీయ పార్టీలుగా ప్రతిపక్షాలంగా మేము మాట్లాడితే అవి రాజకీయంగా మాట్లాడుతూ ఉన్నారు అని చెప్పి కొట్టి పేరుస్తున్నటువంటి సందర్భాలు చూస్తా ఉన్నాం. కానీ ఈ రోజున ప్రత్యేకంగా మద్రాస్ హైకోర్టే ఇటువంటి వ్యాఖ్యలు చేస్తుంది అంటే నిజంగా ఆలోచించదగ్గ విషయం అని చెప్పి మనందరం కూడా ఒక్కసారి మరొక్కసారి డిస్కషన్ పెట్టినందుకు ఇట్స్ ఎ గుడ్ థింగ్ అమ్మా. మీరు చూసే ఉంటారు 2014 నుంచి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా బెంగాల్ టైగర్ మమతా బెనర్జీ గారు కానీ, అదేవిధంగా మా నాయకులు రాహుల్ గాంధీ గారు కానీ అనేక సందర్భాల్లో సిబిఐ కానీ, ఎలక్షన్ కమిషన్ కానీ, ఈడీ కానీ, అదేవిధంగా ఆర్బీఐ కానీ, జుడిషియరీ కానీ, ఇవన్నీ కూడా అటానమస్ ఇండిపెండెంట్ బాడీస్, వాళ్ళు స్వతంత్రంగా వ్యవహరించాలి. అటువంటి వాటిపైన ప్రైమ్ మినిస్టర్ కంట్రోల్ చేస్తా ఉన్నారు, ఇది ఇది సరైన విధానం కాదు అని చెప్పి అనేక విమర్శలు చేయడం జరిగింది, ఆరోపించడం కూడా జరిగింది. దానికి తగ్గట్టుగా కూడా కేంద్ర ప్రభుత్వ వ్యవహార శైలి ఉంది. ఎందుకంటే అదే తమిళనాడులో మరి శశికళ పైన సిబిఐని ఉపయోగించడం కానీ, అదేవిధంగా అనేక రాష్ట్రాల్లో కూడా వాళ్ళకి ఎదురు నిలబడి ప్రశ్నిస్తున్న వారి పైన సిబిఐ ఎంక్వైరీల పేరుతో బెదిరింపులకు పాల్పడటం కానీ, ఇవన్నీ కూడా చాలా సందర్భాల్లో చూస్తా ఉన్నటువంటి పరిస్థితి. అటువంటిది మరి నిజంగా ఇది ఇట్స్ సాడ్ పార్ట్ అమ్మా. కానీ కోర్టులు కూడా పరిస్థితికి ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిందంటే, ఈవెన్ మమతా బెనర్జీ గారి అక్కడ ప్రభుత్వం భావంలో ఉన్నటువంటి పెద్దల పైన కూడా సిబిఐ ఎంక్వైరీల పేరుతో ఇప్పటికీ కూడా వేధింపులకు గురి చేస్తా ఉంది కేంద్ర ప్రభుత్వం. బెంగాల్ టైగర్ గురించి మాట్లాడారు. ఇప్పుడు ఏపీ సీఎం టైగర్ గారుగా తయారవడానికి కారకులు మీరేనా, అంటే మీ హయాంలో కూడా జరిగిన ఒక ప్రయోగమా ఇది అని అలా అనుకోవచ్చా పద్మశ్రీ గారు? నాట్ ఎట్ ఆల్ అమ్మా. మీరు క్లియర్ గా చూశారు అంతకు ముందు ఏమీ ఆస్తులు లేనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు సడన్ గా 100 కోట్ల రూపాయలు సంపాదిస్తే మరి అది ఒకేసారి అంత పెద్ద ఎత్తున ఆస్తులు ఎలా కూడగట్టారు అని చెప్పి ఈడీ ఆయన పైన ఎంక్వైరీ చేయడం జరిగింది. అవన్నీ కూడా రుజువు అవుతున్నటువంటి సందర్భాలు, ఈడీ కూడా ఆస్తులను జప్తు చేయడం జరిగింది. బట్ ద టైమింగ్ ఆఫ్ ఆస్తులు లేనట్టు ఇక్కడ ఏంటంటే టైమింగ్ ఆఫ్ ద కేస్ పద్మశ్రీ గారు, మామూలుగా ఇలాంటి ఆరోపణలు ఉంటే ముందు నుంచే ఉండుండవలసింది. అంటే ఇది ఆ ఒక్క కేసుకి పరిమితం చేయకుండా మీ హయాంలో మీరు కూడా చట్ట సంస్థల్ని వాడారా లేదా అని అడగడానికి అడుగుతున్నా పాయింట్ ఇది. అంటే మీరు చూస్తే 2G స్పెక్ట్రమ్ స్కామ్ కానీ ఇవన్నీ కూడా సిబిఐ ఎంక్వైరీలు జరిగినప్పుడు మేము చాలా స్వేచ్ఛగా అవన్నీ కూడా మా ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నటువంటి రాజకీయ పార్టీలకు సంబంధించిన నేతలపైనే ఇటువంటి ఆరోపణలు వచ్చినప్పుడు మేము చాలా ఫ్రీ హ్యాండ్స్ ఇవ్వడం జరిగింది. మేము ఇప్పుడు కూడా దాంట్లో ఇన్వాల్వ్ కాలా. రైట్. కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ మాత్రం వాటన్నిటినీ కూడా గుప్పట్లో పెట్టుకుని కీలుబొమ్మల్లాగా వాటిని వాడుకుందామనే ప్రయత్నం చేస్తా ఉండటాన్ని ప్రతి ఒక్కరు కూడా విమర్శిస్తా ఉన్నారు. ఈ రోజున కోర్టులే తప్పు పట్టే పరిస్థితికి వచ్చిందంటే ఎంత దారుణంగా ఉంది, ఈ వ్యవస్థల్ని ఏ విధంగా నాశనం చేస్తా ఉంది కేంద్ర ప్రభుత్వం అనేది అర్థమవుతా ఉంది. అంటే ప్రత్యేకించి ఇప్పుడున్న ప్రభుత్వం ఎక్కువగా వాడుతోందంటారు, అయితే మీరు మీకంటే ఎక్కువగా వాడుతున్నారంటారు, అంతేనా పద్మశ్రీ గారు? మేము ఏనాడు కూడా దాంట్లో వేలు పెట్టడం జరగలేదు, మేము ఏనాడు కూడా వాటిని దుర్వినియోగం చేయడం జరగలేదు. రైట్. అటువంటి ఉదాహరణలు ఏమైనా ఉంటే మీరు చెప్తే ఓకే, విల్ ట్రై టు లుక్ ఇన్ టు దట్ ఇష్యూ అండి. కానీ 2014 నుంచి కూడా చాలా దారుణంగా ఈ వ్యవస్థలన్నిటినీ కూడా గుప్పట్లో పెట్టుకుని అని అసలు ఎలక్షన్లు జరగాల్సినటువంటి స్టేట్లలో కూడా వీళ్ళు పెట్టి వీళ్ళ నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితి, ఎవరైతే వీళ్ళకి వ్యతిరేకంగా ఆ రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చినా
వీళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళపైన సిబిఐ ఎంక్వైరీలు వేయటం అనేది దాని ద్వారా రఘునాథ్ సరైన విధానం కాదు అని చెప్పదలుచుకున్నాము. రఘునాథ్ బాబు గారు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు అందరికీ సుపరిచితులు, జాయిన్ అవుతున్నారు డిస్కషన్. నమస్కారం సార్ రఘునాథ్ బాబు గారు. సార్ మీరు జాయిన్ అవుతున్నారు, పద్మశ్రీ గారి మాటలు విన్నారు. సో ప్రత్యేకించి కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు అవలంబిస్తున్న విధానాలు, అంటే ఈ చర్చకి తావు ఇచ్చాయంటే నాచురలీ మీరే ఎక్కువ సిబిఐని ప్రయోగిస్తున్నారు, అందరి మీద బెదిరిస్తున్నారు అందరినీ నాయకుల్ని. మా పార్టీలో జాయిన్ అవుతారా లేకపోతే ఏమి నోరు మెదపకుండా కూర్చుంటారా అని సందంగా. అది రాష్ట్రంలో కొంత వైసీపీ చేస్తుంది, నేను కాదంటలా. దానికి తెలుగుదేశంలో ముఖ్యంగా తప్పులు చేసిన వాళ్ళు అంటే ఏదో కబ్జాలు ఏదో ఒక రకమైన తెలుగుదేశం. మన రాష్ట్రంలో దురదృష్టం ఏంటంటే రాజకీయాలు అనగానే నువ్వు ఎక్కడో చోట ఎంతో కొంత సంపాదించుకొస్తేనే రాజకీయాలు, లేకపోతే లేని పరిస్థితి. సరే అంత హిస్టరీలోకి పోను కానీ, కానీ డెఫినెట్గా అదేంటి వాళ్ళు ఇట్లాంటివి చేస్తున్నారు కానీ మేము బీజేపీ మోస్ట్ ట్రాన్స్పరెంట్గా చెయ్యాలి ప్రతి దానిలో. వాళ్ళు మీరు ఇన్కమ్ ట్యాక్స్లు తీసుకోండి, సేల్స్ ట్యాక్స్ అంటే జిఎస్టీ వచ్చింది. సరే వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఎంత ట్రాన్స్పరెన్సీ పెరిగిపోయింది అనేది అర్థమవుతుంది. ఇకపోతే సిబిఐ విషయంలో ఒక విషయం చెప్తా. మొన్న ఈ మధ్య ఈ సోషల్ మీడియాలో దేంటి స్క్రోల్ అయితే నేను దాని కామెంట్ కూడా పెట్టాను. ఏంటంటే మోడీ గారు ఎవరినో వేసుకోవాలనుకున్నారంట, అది వేసుకోకుండా ఆ కమిటీ ఏది సీజే అపోజిషన్ లీడరు ప్రధానమంత్రి ఈ ముగ్గురులో మెజారి ఆ సీజే గారేదో దాన్ని ఇచ్చేశారని, అందుకని మోడీ గారు వేసుకోదలుచుకున్న కమిటీ సారీ వ్యక్తి వేసుకోలేకపోయారు అని పెడితే నేనన్నా చాలా సంతోషం. భవిష్యత్తులో మమ్మల్ని ఎప్పుడు సిబిఐని మా గుప్పెట్లో అనే మాట మీరు అనకుండా ఉంటారు కదా అని అన్నాను. అని వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఆ రకమైన ఏదైనా ట్రాన్స్పరెన్సీ చేస్తాం. తప్పులు చేయని వాళ్ళకి అసలు భయం ఎందుకు నాకు అర్థం కాదు. అంటే ఇక్కడ తప్పులు చేశారా లేదా అనే వాటికంటే కూడా టైమింగ్ ఆఫ్ కేసెస్, అంటే అసలు తప్పులు చేశారా లేదా నిర్ధారించవలసింది ఇన్వెస్టిగేషన్ జరిగి ఇంట్రోగేషన్ ఇన్వెస్టిగేషన్ జరిగిన తర్వాత. అంతకంటే ముందు ఈ అస్త్రాన్ని ప్రయోగించి ముందు ఒకసారి అసలు ఒక జలక్ ఇవ్వడానికి లేకపోతే ఒక ఒక బెదిరింపుగానో మరొక దీనిగానో ఈ ఆరోపణ మాత్రం వినిపిస్తుంటుంది. నేను ఒక విషయం చెప్తాను, రాష్ట్రం గురించి చెప్తాను. ఇవాళ టీడీపీ ఏమంటారు, జగన్కి బీజేపీ అంటే కేంద్రం అంటే భయం, ఎందుకంటే సిబిఐ కేసు నడుస్తుంది కాబట్టి కాబట్టి ఆయన బీజేపీ వాళ్ళకి సరెండర్ అయిపోయాడు. వైసీపీ వాళ్ళు ఏమంటారు, చంద్రబాబుకి ఇవాళ ఆయన చేసిన ఒక తప్పులకి భయం కాబట్టి ఆయన సరెండర్ అయ్యాడు అంటారు. కొన్ని ఇష్యూస్లో ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టికల్ 370 రద్దు లేకపోతే అగ్రవర్ణాల పేదలు కొన్ని కాదు సార్, ఏ ఇష్యూస్లో ఏపీ ప్రభుత్వం మిమ్మల్ని నిలదీసి ప్రశ్నించే పొజిషన్లో ఉండి కూడా చేయలేదు, ఏ విషయంలో చేయగలిగింది, దీనికి కారణం ఏదో ఉందనే ఒక 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 థియరీ అయితే తప్పకుండా చర్చకు వస్తుంది కదా సార్. టీడీపీ కూడా సపోర్ట్ చేసింది కదా కొన్ని విషయాల్లో, అది వైసీపీ టీడీపీ అయ్యి అక్కడ ఇష్యూ స్ట్రెంగ్త్, ఇష్యూలో స్ట్రెంగ్త్ ఉంటే చేస్తారు. రైట్, ఆర్టికల్ 370 రైట్ నేరుగా ఇప్పుడు శంకర్ పద్మశ్రీ గారు అంటే వాళ్ళ హయాం ఘోరంగా ఉందా లేకపోతే ఇప్పటి పరిస్థితులు ఇంకా ఘోరంగా ఉన్నాయా, అసలు చట్ట సంస్థల పనితీరు ఎలా ఉంది మాట్లాడడానికి నేరుగా చట్ట సంస్థలో సీనియర్ పొజిషన్లో ఉన్న పూర్వ జాయింట్ డైరెక్టర్ జేడి లక్ష్మీనారాయణ గారు, యాక్చువల్ లక్ష్మీనారాయణ గారు అని జాయింట్ డైరెక్టర్ ఆయన ఇంటి పేరు అయిపోయింది, మనతో జాయిన్ అవుతారు. లక్ష్మీనారాయణ గారు నమస్కారం, గుడ్ ఈవినింగ్ సార్. నమస్కారం స్వప్న గారు, పద్మశ్రీ గారికి, రఘునాథ్ బాబు గారికి కూడా నమస్కారాలు. రైట్, లక్ష్మీనారాయణ గారు, ఆబ్వియస్లీ మెడ్రాస్ హైకోర్టు చేసిన ఈ వ్యాఖ్యల వెనుక ఏమిటి ఆందోళన, ఇది జనరల్ స్టేట్మెంట్గా భావించాలా లేక ప్రత్యేకించి ఇప్పటి పరిస్థితులు ఏమన్నా కొంచెం ఊతమిస్తున్నాయంటారా? యాక్చువల్గా ఏ పరిస్థితుల్లో ఆ విధమైన ఆర్డర్స్ ఇచ్చారో అన్నది ఒకసారి మనం అనలైజ్ చేయడం చాలా అవసరం సార్. యాక్చువల్గా అక్కడ ఒక చిట్ ఫండ్ స్కామ్ జరిగింది మదురై ఏరియా. ఆ మదురై ఏరియాలో జరిగిన చిట్ ఫండ్ స్కామ్ ని సిబిఐకి ఇవ్వండి అని చెప్పేసి ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఇవ్వడం జరిగింది. రైట్, అందులో సిబిఐ యొక్క వాదనను వినిపించమని సిబిఐని అడిగితే సిబిఐ చెప్పింది, ఎందుకంటే మా దగ్గర సఫిషియంట్ మ్యాన్ పవర్ లేదు, అందువలన ఈ కేసు మేము టేకప్ చేయలేము అని చెప్పింది. సర్వసాధారణంగా సిబిఐ ఈ విధంగానే రిప్లై ఇస్తుంటుంది, ఎందుకంటే దానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఇన్వెస్టిగేషన్ అన్నది స్టేట్ గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ. ఎప్పుడైతే ఇలాంటి కేసెస్ లో ఇంటర్ స్టేట్ ఇంట్రా స్టేట్ ఇంటర్నేషనల్ రామిఫికేషన్స్ ఉంటాయో అప్పుడు సిబిఐ జనరల్ గా టేకప్ చేస్తాయి కేసెస్. రైట్, కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిట్ ఫండ్ అన్న స్కామ్ ఏంటంటే ఒక లిమిటెడ్ స్కామ్ ఉంటుంది, అది స్టేట్ గవర్నమెంట్ గానీ సిఐడి గానీ వీళ్ళు చేయగలరు.
అవును. కానీ ప్రతిసారి ఏమవుతుందంటే సిబిఐ ఎన్క్వైరీ ఇన్వెస్టిగేషన్ కావాలని అడిగినప్పుడు సిబిఐ లో యాక్చువల్ గా మీరు డైరెక్టర్ నుంచి చివరి కానిస్టేబుల్ వరకు చూస్తే టోటల్ స్ట్రెంగ్త్ ఇస్ 5000, 5000 మంది మాత్రమే ఉన్నారు. అందువల్ల ప్రతి కేసు కూడా సిబిఐకి ఇస్తే మ్యాన్ పవర్ సరిపోదని చెప్పేసి అప్పుడు ఆ విధంగా రిప్లై ఇస్తే, అప్పుడు అక్కడ మధురై బెంచ్ లో ఉన్న హైకోర్టులో ఉన్న ఇద్దరు జడ్జెస్ ఏమని చెప్పారంటే, మీకు కావలసినంత మ్యాన్ పవర్ ని, తర్వాత మీకు కావలసినంత ఇన్వెస్టిగేషన్ ని, తర్వాత సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్స్ ఇటువంటి వాటన్నిటినీ కూడా చెయ్యాలి. అందువల్ల సిబిఐ డైరెక్టర్ గారు 6 వారాల్లో వీటికి సంబంధించిన ఒక డీటెయిల్డ్ ప్రపోజల్ సెంట్రల్ గవర్నమెంట్ కు పంపించండి. ఆ తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ 3 నెలల్లో వీటి గురించి ఏమి డిసిషన్ తీసుకుంటున్నారు అన్నది చెప్పడం, వాటితో పాటు ఏం చెప్పారంటే సిబిఐకి స్వతంత్ర ప్రతిపత్తి కలిగే విధంగా ఒక స్పెషల్ యాక్ట్ అన్నదాన్ని మీరు పాస్ చేయాలన్నది కూడా ఒక డైరెక్షన్స్ ఇచ్చారు. దాని రామిఫికేషన్స్ ఎలా ఉంటాయి సార్? అంటే స్వయం ప్రతిపత్తి ఉండడం లేకపోవడం. రామిఫికేషన్స్ అంటే ఎలా ఉంటుందంటే, ఇప్పుడు 2006వ సంవత్సరంలో ప్రకాష్ సింగ్ గారు సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది, ప్రతి స్టేట్ లో కూడా స్టేట్ సెక్యూరిటీ కమిషన్ ను నియమించాలి, పోలీస్ కంప్లైంట్ అథారిటీస్ ని నియమించాలి. ఇది 2006 జడ్జిమెంట్ అయితే 2021లో తెలంగాణ ఆంధ్ర ప్రభుత్వాలు ఇప్పుడు నియమించాయి. చూడండి, 15 సంవత్సరాల తర్వాత ఎవరైతే సుప్రీంకోర్టుకి వెళ్ళారో ఇది నియమించలేదని చెప్పి వాళ్ళు కంటెంప్ట్ ఆఫ్ కోర్టు వేస్తే, సుప్రీంకోర్టు అప్పుడు రియాక్ట్ అవుతే అప్పుడు ఇక్కడ వాళ్ళని నియమించారు. సపోజ్ తెలంగాణలో విలాస్ అఫ్జల్పూర్కర్ గారిని, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ లో జస్టిస్ కనకరాజ్ గారిని ఇప్పుడు మొన్న అపాయింట్ చేశారు. ఇది ఎప్పుడు ఆర్డర్? 2006 ఆర్డర్. మనం సాధారణంగా ఏమనుకుంటామంటే ఈ రోజు హైకోర్టు సుప్రీంకోర్టు అవగానే రేపు ఉదయానికి మొత్తం మారిపోతుంది అనుకుంటాం. దానికోసమే నేను ఈ ఉదాహరణ ఇచ్చాను. 15 సంవత్సరాల తర్వాత ఇప్పుడు పోలీస్ కంప్లైంట్ అథారిటీని మనం ఏర్పాటు చేస్తున్నామంటే దీని రామిఫికేషన్స్ త్వరగా జరగాలి అన్నది అందరం కోరుకుంటాం. ఎందుకంటే ఆ హైకోర్టు జడ్జెస్ అన్నారు, ప్రతి ఒక్కరూ కూడా సిబిఐ ఇన్వెస్టిగేషన్ ను కోరుకుంటారు, కాబట్టి అటువంటి విషయాల్లో సిబిఐ మేము ఇన్వెస్టిగేట్ చేయమంటే దే విల్ బి డిసప్పాయింటెడ్, కాబట్టి మీకు కావాల్సినంత మ్యాన్ పవర్, ఇంకా ఎక్కువ థింగ్స్ కావాలంటే పెట్టుకోండి, ఇవన్నీ కూడా డీటెయిల్ గా. ఇస్ ఎ గుడ్ ఆర్డర్, ఇది మంచి ఆర్డర్. వాళ్ళు ఏమన్నారంటే ఎలక్షన్ కమిషన్ లాగా, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ లాగా సిబిఐకి డైరెక్ట్ గా. ఇప్పుడు ఏమవుతుందంటే సిబిఐ డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ కింద ఉంటుంది, డిఓపిటి అంటారు. అంటే వాళ్ళు ఏమన్నారంటే మళ్ళా వీళ్ళు వాళ్ళని అడగకుండా డైరెక్ట్ గా మినిస్టర్ గానీ ప్రైమ్ మినిస్టర్ కింద గానీ డైరెక్ట్ గా వాళ్ళు రిపోర్ట్ చేసేటట్టు ఉండాలన్నది కూడా వాళ్ళు చేసిన ఒక కామెంట్. రైట్. సో ఇంకా వేరే ఇన్ఫ్లుయెన్సెస్ లేకుండా డైరెక్టర్ సిబిఐ విల్ ఆయన ఏదైనా డిస్కస్ చేయాలన్నా కూడా వాళ్లతో చేయాలి. యాక్చువల్ గా ఏంటంటే నా ఉద్దేశం ఏంటంటే ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ చేసే ప్రతి యాక్ట్ కూడా ఇమీడియట్ గా కోర్టు రివ్యూలో ఉంటుంది. మనం చేసే డే టు డే ఇన్వెస్టిగేషన్ ని కోర్టుకు మనం రిపోర్ట్ చేయాలి. రైట్. అందువల్ల ఆల్రెడీ ఇట్ ఈస్ అండర్ ది కంట్రోల్ ఆర్ అండర్ ది మానిటరింగ్ ఆఫ్ ది కోర్ట్స్ అంటాను నేను జనరల్ గా. రైట్. అందువల్ల ఈ అడ్మినిస్ట్రేటివ్, సపోజ్ నాకు బడ్జెట్ కావాలంటే నేను వెళ్ళి గవర్నమెంట్ కి వెళ్ళాలి, అప్పుడు వాళ్ళు నా మీద ప్రెజర్ తెచ్చే అవకాశం ఉంటుంది, నువ్వు ఈ కేసులో ఇలా చేస్తేనే నీకు బడ్జెట్ ఇస్తాను లేకుంటే ఇవ్వనని. అందువల్ల వాళ్ళు ఏమన్నారంటే హ్యావ్ ఎ సపరేట్ బడ్జెట్ ఫర్ సిబిఐ, బడ్జెట్ సెపరేట్ గా అలాకేట్ చేయండి. ఇట్ ఇస్ ఆల్మోస్ట్ అంటే సర్ప్రైజింగ్ లక్ష్మీనారాయణ గారు, అంటే ఇంత పెద్ద కీలకమైన ఒక చట్ట సంస్థకి ఇటువంటి అంశాలు చర్చకు రావడం ఏంటంటే బడ్జెట్లు ఇలాంటివన్నీ. అంటే ఆబ్వియస్లీ సిబిఐ పాత్ర చాలా కీలకమైంది అన్నది ఎవ్రీబడి అక్నాలజెస్, బికాస్ మాట వస్తే సిబిఐ ఎన్క్వైరీ వేయించండి అనడం పరిపాటి అయిపోయింది అందరికి. కానీ చెల్లించాల్సింది ఏమంటే ప్రభుత్వాలు చెల్లించాలి బేసిక్. రేపు నాకు ఇంకొక 10 సిబిఐ ఆఫీసులు కావాలంటే బడ్జెట్ ఉండాలి. రైట్. రేపు బిల్డింగ్ హైర్ చేసుకోవాలన్నా లేకుంటే ఏదైనా ఎక్విప్మెంట్ కొనాలన్నా కూడా ఫైనల్ గా బడ్జెట్ మీద ఆధారపడి ఉంటుంది. ఆ బడ్జెట్ ను కంట్రోల్ చేసేది ఎవరు? సెంట్రల్ గవర్నమెంట్. కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ నేను బడ్జెట్ ఇవ్వాలా లేదా అన్నది వాళ్ళ డిస్క్రిప్షన్ లో ఉంటుంది. ఆయన ఏమన్నారంటే దేర్ షుడ్ నాట్ బి ఎనీ డిస్క్రిప్షన్ లైక్ దట్, డైరెక్ట్ గా ఒక బడ్జెట్ ఇచ్చేసేయండి, లెట్ సిబిఐ డైరెక్టర్ కంట్రోల్. రైట్. ఒకసారి పద్మశ్రీ గారితో మాట్లాడదాం. శంకర్ పద్మశ్రీ గారు, మీరు అంటే అఫ్ కోర్స్ మీరు ఈ కాంటెక్స్ట్ ని కూడా పొలిటిసైజ్ చేశారు. ఇస్ దేర్ కాజ్ ఫర్ కన్సర్న్ మీ వైపు నుంచి ప్రత్యేకంగా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఈ సిబిఐని కంప్లీట్ గా ఒక అస్త్రంలా వాడుకుంటోంది అని అనడానికి మీకేమన్నా ఆధారాలు గానీ ఇంకేమైనా ఆందోళనలు గానీ ఉన్నాయా? రఘునాథ్ బాబు గారితో నేరుగా మాట్లాడతారు. ఐ విల్ గివ్ యు వెరీ స్ట్రాంగ్ ఎగ్జాంపుల్ అమ్మా. 2019కి ముందు కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సిద్ధరామయ్య గారు ముఖ్యమంత్రిగా, మరి మా ప్రభుత్వాన్ని కుప్పకూల్చడం కోసం అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లాగా కొన్న తర్వాత మరి ట్రబుల్ షూటర్ డికే శివకుమార్ గారు అడ్డుపడతా ఉన్నారు. ఆయన నాయకత్వంలో మళ్ళీ కాంగ్రెస్
బై ఎలక్షన్లు జరిగితే అధికారంలోకి వస్తాము, ఎమ్మెల్యేలందరూ కూడా మళ్ళీ వాళ్ళు కాంగ్రెస్ తోనే కొనసాగాలనుకుంటున్నారని చెప్పి ఆ రోజున మరి కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ సిబిఐని ఈడీని ఉపయోగించి ఆయన్ని అక్రమంగా నిర్బంధించి అరెస్ట్ చేయటం, అరెస్ట్ చేసి ప్రభుత్వాన్ని కుప్పకూల్చే విధంగా చేసిందనేది వాస్తవం కాదా? ఈ రోజున బీజేపీ రఘునాథ్ బాబు గారు ఒప్పుకోకపోవచ్చు, కానీ ఇది జగమెరిగిన సత్యం, మనందరికీ తెలిసినటువంటి వాస్తవాలు. ఈ విధంగా కాంగ్రెస్ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో కానీ ఇతర ఎవరు వాళ్ళకి అనుకూలంగా లేనటువంటి రాష్ట్రాల్లో కానీ సిబిఐని ఈడీని ఇటువంటి వాటన్నిటిని కూడా ప్రయోగించి భయపెట్టి తప్పుడు కేసుల్లో వాళ్ళు బనాయించి ఈడీ కేసులు బనాయించి మీరేమన్నారు పద్మశ్రీ గారు, పద్మశ్రీ గారు భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధి ఉన్న సిబిఐ ఆఫీసర్లు వాళ్ళ వృత్తి నిర్వహణలో వాళ్ళ విధుల నిర్వహణలో ఇలా పొలిటికల్ ప్రెషర్ కి తలొగ్గుతారని మీరు ఆరోపిస్తారు, వాళ్ళని ఆరోపిస్తారా లేకపోతే వాళ్ళ పై వాళ్ళని ఆరోపిస్తారా? బెస్ట్ ఎగ్జాంపుల్ మన ముందే ఉన్నారమ్మా, ఈ రోజు మనతో చర్చలో ఉన్నారు పెద్దలు లక్ష్మీనారాయణ గారు. ఆయన అంటే అపారమైనటువంటి గౌరవం అందరికీ కూడా. రైట్, ఆయన ఎంత స్ట్రిక్ట్ గా ఎంత నిష్పక్షపాతంగా వ్యవహరించారనేది మనందరికీ కూడా తెలిసిందే. రైట్, ఎన్ని ఒత్తిళ్లు ఉన్నా కూడా ఆ విధంగా ఉన్నటువంటి ఆఫీసర్లు చాలా మంది ఉన్నారు. కానీ వ్యవస్థల్ని కేంద్ర ప్రభుత్వం తన ఆధీనంలో గుప్పిట్లో పెట్టుకోవాలని ప్రయత్నం చేస్తా వాళ్ళ పైన ఫోర్స్ చేస్తూ వాళ్ళని వాళ్ళ పైన రకరకాలుగా ఒత్తిళ్లు తీసుకొస్తే వాళ్ళు మాత్రం ఏం చేస్తారని, మా వాళ్ళకు కూడా కుటుంబాలు ఉంటాయి, ఉద్యోగాలు నిర్వహించాలి. సెంట్రల్ గవర్నమెంట్ ఇస్ పుట్టింగ్ ప్రెషర్ ఆన్ దెమ్. That's what they are not able to take. And you are saying that the officers are not in a position to resist that kind of pressure. Yes, amma, that's obviously the mental pressure, kada. Would you like to comment, sir? Manandar vaalaki kutumbalu unnai kada. Definitely, itlanti ottili gurainappudu vaallu kuda tattukune paristhitilo unnaru ledo manam kuda ardham chesukovali. Vaallu kuda manam maatrame kada. Kaadu, Padmasri garu, meer experience tho maatladutunnattu cheptunnaru ma'am. Ante meer pressure petti ela ye vidhanga cheyochu anesa antu okka nisham Raghunath Babu garu. Raghunath Babu garu cheppandi sir. Okka nisham DK Sivakumar garu maata ettaru. Right. Okay, ayana oka samarthudu, no doubt. ఆయన ట్రబుల్ షూటరు, ఎగ్రేడ్. కానీ ఆయన మొత్తం సిద్ధరామయ్య పెద్దగా మనీ మ్యాటర్స్లో ఇన్వాల్వ్మెంట్ లేదు, కానీ డికే శివకుమార్ ఈజ్ వెరీ వెల్ నోన్ ఫర్ హిజ్ మేనోవరింగ్ ఆఫ్ ఆల్ హిజ్ అదే మనీ పాలిటిక్స్, ఇది అందరికీ తెలుసు. ఓపెన్ సీక్రెట్, దీనిలో పెద్ద ఇదేం లేదు. కానీ ఒకవేళ సిబిఐ ఆ టైంలో ఈడీ కానీ వస్తే ఇట్ ఈస్ నాట్ దట్ యాజ్ దో ఆయన్ని ఆపడం కోసం అనే ఉంది కోయిన్సిడెన్స్. నేను డైరెక్ట్గా శంకర్ వారిని అడుగుతున్నా ఏమనంటే, ఆయన ఈ డబ్బులు రాజకీయాలు ఇవన్నీ ఆయన చేసే మనిషే కాదా? చివరికి తెలంగాణకు కూడా వచ్చి 18 ఎలక్షన్ అప్పుడు ఇక్కడ కూడా ఆయన చేశాడు. హీస్ నోన్ ఫర్ ఇట్, అందరికీ తెలుసు ఆయన గురించి. కాబట్టి అటువంటి సో ఆ పోస్టులో ఉన్నావు కాబట్టి నువ్వు ఏం చేసినా వాళ్ళని ఏం చేయకూడదని అని వాళ్ళు కోరుకుంటుంది. ఇక్కడ అదే మళ్ళీ అదే పాయింట్కి తిరిగి వస్తున్నావు. ఏంటంటే వాళ్ళు తప్పు చేశారా లేదా అది ఇన్వెస్టిగేషన్ తెలుస్తుంది. ఆ పొజిషన్ కానీ ఆ సందర్భం వచ్చినప్పుడు ఒక సందర్భంలో ఎవరైనా మనకి రెండు ఒకే టైంలో వచ్చినాయి, అది అంటే ఒక ఒక బంచ్ ఆఫ్ కోయిన్సిడెన్సులు జరిగితే నేచురల్ బికమ్స్ ఎ ప్యాటర్న్. కాబట్టి ఆ ప్యాటర్న్ ఉందా ఫర్ ఆల్ గవర్నమెంట్స్, నాట్ జస్ట్ యువర్ గవర్నమెంట్ సార్? బికాజ్ ఆబ్వియస్లీ ఇవన్నీ అంత తేలిక ఇవాళ మద్రాస్ హైకోర్టు ది కాంటెక్స్చువల్ లక్ష్మీనారాయణ గారు క్లారిఫై చేశారు, ఇట్ ఇస్ నాట్ టు డూ విత్, ఇట్ ఇస్ మోర్ ఆఫ్ ద జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ద సిబిఐ. లక్ష్మీనారాయణ గారు ఉన్నారు, వారికి తెలుసు ఒక రైడు లేకపోతే ఒక యాక్షన్ ఈ జరగాలంటే దానికి ఎంత ప్రిపరేషన్ ఉండాలి? ఓవర్ నైట్ లేకపోతే రెండు మూడు నెలల్లో కూడా చేయలేరు. దానికి ఎంత గ్రౌండ్ ప్రిపేర్ చేసుకోవాలి, ఎంత ఆధారాలు సేకరించాలి? ఓకే, మేము కూడా సిబిఐ అంటే కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అని విమర్శించిన వాళ్ళమే. విమర్శించారు సార్, కాంగ్రెస్ అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు కేసు ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నప్పుడు కూడా మీ పార్టీ నేషనల్ లీడర్స్ ఆరోపించారు సిబిఐని పావుగా వాడుకుంటున్నారని చెప్పి సోనియా గాంధీ గారు. ఇప్పుడు మీరు మరి ఆ పాసిబిలిటీ మీకు లేదని మీరు ఎందుకు అంటారు? నేను అదే కదా చెప్పాను, ఇప్పుడు మాకు అనుకూలమైన అనేవాడు రాలేదు అని వాళ్ళే చెబుతున్నారు, మాకు సంతోషం. రైట్, పద్మశ్రీ గారు యువర్ కామెంట్ బిఫోర్ వీ టేక్ అ బ్రేక్ అండ్ దెన్ తిరిగి వచ్చాక లక్ష్మీనారాయణ గారు అసలు సిబిఐ వ్యవస్థ ఎలా ఉంటుందో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయాలి సార్. వీ రిక్వెస్ట్ యూ టు ఎక్స్ప్లెయిన్ హౌ ద సిస్టమ్ వర్క్స్ after the break, but before that Padmasri garu mee comment before we take a break ma'am. Padmasri garu meer mute lo unnaru ma'am. Coincident, it's purposely the central government is using making use of this all these organizations anamata. Chaala independent ga autonomous ga vyavaharinchalsinatuvanti ee bodies annitni kuda kevalam
కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లోనో లేకపోతే బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి రాష్ట్రాల్లోనే ఎందుకు ఇటువంటి ఇన్సిడెంట్స్ అన్ని జరుగుతా ఉన్నాయి అంటే వీళ్ళు కావాలని చెప్పి వాటిని ఉపయోగిస్తున్నారు అని చెప్పి ఎలక్షన్ కమిషన్ ను కూడా మిస్యూజ్ చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు సిబిఐ ని ఈడి ని అదే కొన్ని కొన్ని చోట్ల అయితే అసలు జ్యుడిషియరీ అనేది నిజంగా న్యాయ వ్యవస్థ పైన మనం ఈ రోజున డిపెండ్ అయినటువంటి పరిస్థితి ఎక్కడ దాకా ఎందుకమ్మ మన రాష్ట్రంలో వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు మొన్నటి దాకా కూడా నత్తనడక నడుస్తా ఉంది సిబిఐ అధికారులు వస్తే అనేక విమర్శలు విన్నాం మనం కోవిడ్ వచ్చిందని కొన్నిసార్లు వాళ్ళకి ఏదో ఆరోగ్య పరిస్థితులు బాగాలేదనో రకరకాలుగా ఎప్పుడైతే ఆమె వివేకానంద రెడ్డి గారి డాటర్ సునీత డాక్టర్ సునీత రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళి మాకు ప్రాణహాని ఉంది ఈ కేసుని ఏదో మమ్మల్ని పరిష్కరించండి న్యాయం చేయండి అని చెప్పి మొరబెత్తుకున్న తర్వాత మీడియాలో రకరకాల కథనాలు వస్తున్న తర్వాత కొంచెం ఈ కేసు స్పీడప్ అవడం జరిగింది ఇప్పుడు వీళ్ళకు కూడా జగన్మోహన్ రెడ్డిని రెండు రకాలుగా వాడుకోవాలి కదా అక్కడ రాజ్యసభలో వాడుకోవాలి రాజకీయంగా వాడుకోవాలి ఇతని మెడ మీద కత్తి పెట్టి ఇతన్ని భయపెట్టి వాళ్ళకి రాష్ట్రానికి ఇవ్వాల్సినటువంటి ఏవి కూడా హక్కుల్ని ఇవ్వకుండా ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా అమ్ముకోవాలి కాబట్టి దీన్ని కూడా పావుగా ఉపయోగించుకుంటా ఉంది సెంట్రల్ గవర్నమెంట్ భారతీయ జనతా పార్టీ రైట్ పద్మశ్రీ గారు మీరు మళ్ళీ మళ్ళీ అదే కేసుకి తిరిగి వస్తే మళ్ళీ మిమ్మల్ని అడగాల్సి వస్తుంది మీకు మీకు అడ్డు రానంత వరకు మంచి వాళ్ళు మీకు అడ్డు వచ్చినప్పుడు మీరు కూడా ప్రయోగించారు గతంలో చట్ట సంస్థల్ని అని అడగాల్సి వస్తుంది పద్మశ్రీ గారు నోవే అమ్మా మీకు మళ్ళీ చెప్తాను 2G స్కామ్ కేసు మీరు ఆ స్కామ్ మీరు చూశారు మధు కూడా చూశారు ఇటువంటి అనేక విషయాలు వాళ్ళందరూ కూడా మా ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నటువంటి వారు అయినా కూడా వారి పైన ఇటువంటి వచ్చినప్పుడు వాళ్ళని అరెస్ట్ చేసినప్పుడు మేము ఎక్కడ కూడా మరి మాకు అనుకూలంగా ఉన్నా కూడా మేము వేలు పెట్టలేదు ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు మా నాయకుడు రాజశేఖర రెడ్డి గారు బిడ్డ మరి మరి అటువంటి బిడ్డ పైన కూడా ఆయన పైన ఈడీ కేసు వచ్చినప్పుడు కూడా ఆయన అరెస్ట్ చేసినప్పుడు కూడా మేము ఏనాడు కూడా వేలు పెట్టలేదే మేము స్వతంత్రంగా వ్యవహరించే విధంగా వారిని మీరు అని అప్పుడు ఆరోపణలు వచ్చినప్పుడు మేమేం వేలు పెట్టలేదు అంటారేంటి పద్మశ్రీ గారు మీరు ప్రభుత్వం మాదైనప్పుడు ఆరోపణలు మీరు చేస్తే అవతల వాళ్ళు కూడా చేస్తారు కదా బట్ ఇట్స్ బీన్ ప్రూవ్డ్ ఆర్ నాట్ హిస్ హావింగ్ అంత అంత ధనం అనేది అతను కూడగొట్టుకున్నాడు అక్రమార్జన ఉంది అని చెప్పి ప్రూవ్ అవుతుందా లేదా అందుకే కదా ఈడీ అటాచ్ చేసింది ఆ ప్రాపర్టీస్ అన్నిటి కూడా స్టిల్ అండర్ ఇన్వెస్టిగేషన్ మ్యామ్ లెట్స్ టేక్ అ బ్రేక్ అండ్ కమ్ బ్యాక్ లక్ష్మీనారాయణ గారు ఈ వ్యవస్థ అసలు ఎలా పనిచేస్తుంది సిబిఐకి ఒక కేసు అసలు ఎలా వస్తుంది అండ్ అంతిమంగా సిబిఐ అధికారాలు ఏ విధంగా ఉన్నాయి ప్రస్తుతం ఎంతవరకు స్వయం ప్రతిపత్తి కలిగించడం అవసరం అనే అంశం కూడా మాట్లాడదాం స్ట్రెయిట్ ఆఫ్టర్ ద బ్రేక్